Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP volunteers team ni pettaru prati oorlo prati gramamlo evadu evara manishi ye kutumbamlo entha mandi untaru ye kutumbamlo aada pillalu akkada eme unnai vallaki vallu evarina abbayalni premistunnara vallalo vitantavulu unnara ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70,00,000 మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకుని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతా ఉన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సచివాలయం దృష్టికి తీసుకుని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు. దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు అందులో. చెప్పేమనండి, సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పే నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి, ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పేమనండి. విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి, గ్రామానికి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ తీసుకుని వచ్చి వారికి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వాలంటీర్ ద్వారా చేస్తూ ఉంటే వాలంటీర్ల మీద విషయం కలుపుతా ఉన్నాం. వాలంటీర్లట హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాళ్ళని ప్రభుత్వం వినియోగిస్తుంది, వాళ్ళు దానికోసమే పనిచేస్తున్నారని నిస్సిగ్గుగా ఏం మాటలు అవి నాకు తెలియకడుగుతాను.